వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రెసెంట్ అయితే నేను ఇలా విజయవాడ జయహింద్ కాంప్లెక్స్కి వచ్చేసాను ఇక్కడైతే మనకి ఈ జ్యువెలరీ కాంప్లెక్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బట్ అందులో కూడా చాలా మోడల్స్ కానీ చాలా డిజైన్స్ అండ్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ అమ్మాయిలందరూ కూడా ఏంటంటే ఏదో ట్రెడిషనల్ గా నైన్టీన్ ఎయిటీస్ నైన్టీస్ సెవెంటీస్ ఆ మోడల్ ఇప్పుడు ఎవరు చూడట్లేదు బట్ సారికి తగ్గట్టుగా లేకపోతే కాస్ట్యూమ్స్ కి తగ్గట్టుగా ట్రెండీ జ్యువెలరీస్ కూడా ఫాలో అవుతున్నారు సో అలాంటి ట్రెండీ జ్యువెలరీస్ ఈ రోజు అయితే నేను విజయవాడకి వచ్చేసానని చెప్పాను కదా సో ఎంకేఆర్ కేదార్ జ్యువెలరీస్ దగ్గరికి నేను వచ్చేసా వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి బ్రాస్లెట్స్ ఉన్నాయి మెన్స్ అండ్ ఉమెన్స్ బోత్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి కిడ్స్ కలెక్షన్ కూడా ఉంది అండ్ ముఖ్యంగా అమ్మాయిలకి లేడీస్ కంటే ఏంటి చెప్పండి బ్యాంగిల్స్ హారాలు పాపిడి బిందులు ఇవన్నీ కూడా చాలా చాలా ఇష్టం కదా సో అలాంటి యూనిక్ కలెక్షన్ మీకు చూపించడానికి నేను వచ్చేసాను సో నాతో పాటు ఫాలో అయిపోండి నేను చాలా కలెక్షన్ చూపించేస్తాను ఇక్కడైతే నేను చాలా జ్యువెలరీస్ కి వెళ్ళాను కదా బట్ ఇగుండి ఇలాంటి పులిగూరులో ఇన్ని వెరైటీస్ మెన్స్ కి ఉమెన్స్ కి ఉంటాయని నాకు తెలియదు కాబట్టి పులిగూరులో అమ్మవారిని కూడా పెట్టారు అది మాత్రం భలే ఉంది సార్ అదే కదండి ఇంకా చాలా ఉంటాయి దాంట్లో సో సార్ చాలా చాలా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కడైనా సరే ఎవరా వేసుకోవడానికి ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి ఫ్యాన్సీ డ్రెస్ కి తగ్గట్టుగా కాస్ట్యూమ్ కి జ్యువెలరీస్ ఇస్తున్నారు అబ్బా చూడండి ఎంత బాగుంది బిలీవ్ చేస్తారా అంటే ఎప్పుడు కూడా గోల్డెన్ గానే మనం చాలా హెవీగా ఉన్న జ్యువెలరీస్ ని చూస్తాం బట్ ఇంత ఫ్యాన్సీగా ఇంత ట్రెండీగా ఉన్న జ్యువెలరీస్ ని మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాము బట్ ఎలాంటి ట్రెండీ అయినా సరే చాలా చక్కగా ఎలాంటి ఫ్యాన్సీగా వేసుకునే గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది సార్ ఇక్కడ జ్యువెలరీ ఎప్పుడు కూడా గోల్డ్ కలర్ లో ఉంటుంది తప్ప కలర్స్ ఉండడం నేను చూడలేదు బట్ మీరు కలర్స్ కూడా వేస్తున్నారు పెయింట్ ఉంది కదా ఎక్కువ లిక్విడ్ అనిమిల్ టైప్ వస్తుంది అన్నమాట ఓకే బట్ ఇది కూడా చూడండి చాలా చాలా బాగుంది అంటే నా డ్రెస్ కి కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అండ్ చాలా ట్రెండీగా ఉంది చాలా ఫ్యాషన్గా కూడా అనిపిస్తుంది నాకైతే బట్ చాలా బాగుందండి చాలా సింపుల్గా అంటే మనం పట్టు సారీస్కి అయితే మాత్రం లేదు అంటే బ్రైడల్ ఎంగేజ్మెంట్ లేదు అంటే రిసెప్షన్ అలాంటి వీటికి ఏంటంటే ఇంత హెవీ ఇంత హెవీ జ్యువెలరీస్ చాలా బాగుంటాయి పట్టు సారీస్ నదికి బట్ ఒకవేళ ఇఫ్ పెళ్లి కూతురు అండ్ గెస్ట్లు కూడా అలాగే పట్టు సారీ కట్టుకుని వెళ్ళి అలాగే ఉంటే పెళ్లి కూతురు ఎవరో లేకపోతే గెస్ట్ ఎవరో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా చుట్టాలు ఎవరో అలా మన కోసం అనమాట గెస్ట్ గా అంటే మనం బంధువులుగా వెళ్ళేటప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ జ్యువెలరీ ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళొచ్చు కన్ఫ్యూజన్ లేకుండా బట్ చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది సో ఇవన్నీ లాకెట్సా కూడా ఇయర్ సిక్స్ మంత్స్ లో వచ్చింది అది సిక్స్ మంత్స్ లో వచ్చింది బట్ నిజంగా నాకైతే తెలియదు తెలీదు బట్ నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి అంటే వీటికి కూడా కలర్ ఫీచర్స్ కానీ ఏదన్నా పర్ఫెక్ట్ గా పేపర్ కటింగ్ పేపర్ కాస్టింగ్ అంటారు మొత్తం శిల్పం జిక్నట్టు మొత్తం వస్తుంది అంత ఎస్ అంటే చాలా క్లియర్ గా ఫేసెస్ అనే క్లియర్ గా కనిపిస్తుంది ఎవ్రీ పిక్చర్ వెంకటేశ్వర సో సరే వడ్డానం చూడండి ఎంత బాగుంది కదా హే నిజంగానే కొంచెం మొత్తం త్రీ వర్క్ అంటారు ఎంబోజింగ్ అవుతుంది ప్రతి వర్క్ ఎంబోజింగ్ అవుతుంది మొత్తం అంత పేపర్ కాస్టింగ్ లోనే వస్తుంది మొత్తం

చాలా బాగుంది అండ్ కుందన్ కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ చూడండి అసలు అమ్మవారు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది ప్రతి ఒక్కటి కూడా మనం టెంపుల్లో అరే ఎవరు ఇంత బాగా చెక్కారు అని అన్న ఫీలింగ్ మనకు వస్తుంది కదా సేమ్ ఈ వడ్డానం మీద ఇది చూసేటప్పుడు కూడా నాకైతే అదే ఫీల్ కలిగింది ఎంత క్లియర్ గా ఫేసెస్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అండ్ ఈ కుందన్స్ కానివ్వచ్చు అండ్ ఈ డెకరేషన్ కానీ చాలా 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 బాగుంది ఇంతకుముందు ఎక్కువ ఎంగ్రేవింగ్ వచ్చేది ఇప్పుడు అంతా త్రీ డి వర్క్ మొత్తం కంప్లీట్ గా ఎంబోజింగ్ వస్తుంది బాగా సార్ ఈ త్రీ ఈ త్రీ డి వర్క్ ఉన్న ప్రత్యేకత ఏంటి సార్ లుక్ మెయిన్ విగ్రహాలు కనబడతాం ఎంబోజింగ్ వస్తుంది కదా త్రీ వర్క్ అంటే ఎదురుకొచ్చినట్టు ఓకే చూసారా అంటే యాక్చువల్ గా మనకి నెట్ టూ జీ నుంచి త్రీ జీ త్రీ జీ నుంచి ఫైవ్ కి ఎలా అయితే అప్గ్రేడ్ అయిందో అలాగే గోల్డ్ జ్యువెలరీలు కూడా టూ జీ నుంచి త్రీ కి అప్గ్రేడ్ అయింది సో నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది అంటే వెయిట్ కూడా చాలా బాగుంది అండ్ క్యారీ చేయొచ్చు బట్ మనం ఏంటంటే శారీ మీదకి కానివ్వచ్చు వెస్ట్రన్ డ్రెస్సెస్ అండ్ రిసెప్షన్లో కూడా మనం చాలా గ్రాండ్గా కాగ్రచూర్య వేస్తాం కదా ఆఫ్ శారీ మీదకి ఇలాంటివి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఇది ఒక్క సెట్ వేసుకుంటే చాలా బాగా ఎంత హెవీగా ఎంత నిండుగా కనిపిస్తుందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది వెంకటేశ్వర స్వామి చూడండి సేమ్ అలానే ఉన్నారు అండ్ ఇక్కడ లక్ష్మీదేవి కానివ్వచ్చు అమ్మవార్లు కానివ్వచ్చు సో ఇదంతా కూడా మనకి తిరుపతి కొండ మీదకి వెళ్ళేటప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఇవన్నీ క్లియర్ గా కనిపిస్తాయి కదా సో ఆ స్ట్రక్చర్ మొత్తం దీని మీద కనిపించింది ఇది ఒక్క వడ్డా థర్టీన్ లాక్స్ నైన్టీ థౌసండ్ నిజంగా చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అండ్ అంటే ఈ వర్క్ కానివ్వచ్చు ఇంత ట్రెడిషనల్ గా చూడండి ప్రతిది కూడా స్టోన్ వర్కే దేవుడికి ఎక్కడ వేసే దండ కానివ్వచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ గా స్టోన్ వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ప్రతి చైన్ లింక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఈ లింక్స్ ఇలా ఉన్నాయి కదా మనకి శారీ తగిలి థ్రెడ్స్ తగిలి ఏమైనా ఊడిపోతుందా అని భయపడుతూ ఉంటాం బట్ అయితే నాకు అలా ఏం అనిపించట్లేదు చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇది ఏంటంటే ఇలాంటి పూసల్ని మనం ఎప్పుడు మన అమ్మమ్మలు నానమ్మల టైం లో చూసేవాళ్ళం బట్ ఇప్పుడు అది ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయింది ఇటాలియన్ పగడాలు సార్ మన ఇండియన్ పగడాలు ఏం లేవా ఇండియన్ ఇండియన్ సముద్రం ఎక్కువ కాబట్టి పగడాలు ఉండవు బట్ చాలా చాలా బాగుంది ఇవి వచ్చి సౌత్ సి పాల్స్ అందరూ ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ అంటే సౌత్ సి పాల్స్ ఇవన్నీ ఓకే బట్ ఇదైతే నాకు చాలా నచ్చింది సార్ చూడండి ఇక్కడ కూడా చాలా ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉన్నాయి అంటే బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్ అనేది కూడా మన ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంతా కూడా బ్లాక్ బీట్స్ లోనే ఎక్కువగా ఉంది మ్యారేజ్ ఉమెన్స్ అందరూ కూడా చాలా స్టైల్ గా ఉండాలి చాలా పాష్ గా ఉండాలి అని బ్లాక్ బీట్స్ కూడా అమ్మవార్లను చాలా చక్కగా అటాచ్ చేశారు రాధాకృష్ణు కానివచ్చు ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా జెంట్స్ లైట్స్ ఇక్కడ కూడా మంచి మోడల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ బ్లాక్ బీట్స్ లో కూడా ఇవి కూడా ఏంటి సార్ ఇది ఇక్కడది కాదు కదా కూడా ఇవి ఓకే ఎంబ్రాయిడ్ బీట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది అంటే బ్లాక్ బీట్స్ కూడా మంచి కలెక్షన్ ఉంది అండ్ అలానే మనం క్యాజువల్ డ్రెస్సెస్ వేసుకుని కానివచ్చు వెస్ట్రన్ వేర్ లో కానివచ్చు కూడా మనం గోల్డ్ కలెక్షన్ చూడండి ఇంత బెటర్ గా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్లో కూడా మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగుంది అండ్ ముఖ్యంగా ఏంటంటే బ్రాస్లెట్స్ కానివ్వచ్చు జెన్స్ ఫింగర్ రింగ్స్ కానివ్వచ్చు అండ్ హారాలు వడ్డానాలు అండ్ అలాంటి ఫ్యాన్సీ జ్యువెలరీ మనకి ఏంటంటే మ్యారేజ్ టైంలో ఒక చాలా ట్రెడిషనల్గా ఉండే జ్యువెలరీ వేసుకుంటాం మళ్ళీ రిసెప్షన్ టైంకి వచ్చేటప్పటికి కొంచెం ఆ డ్రెస్కి తగ్గట్టుగా మనం వేసుకుంటాం అంటే సో మనం బ్రైడల్కి కంప్లీట్గా ట్రెడిషనల్ ఉంది అండ్ అట్ ఏ టైం మనకి ఫ్యాన్సీలో జ్యువెలరీ కావాలన్నా కూడా ఇలాంటి ఫ్యాన్సీ జ్యువెలరీ చాలా సింపుల్గా ఉండేటట్టు ఉంది అండ్ ట్రెడిషనల్ ప్లేస్ ఫ్యాన్సీ కూడా మిక్స్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇక్కడైతే నాకు చాలా చాలా బాగుంది ఎంకేఆర్లో చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే తరుగు రేట్ కూడా చాలా తక్కువ మినిమం జీరో నుంచి ఎయిట్ పర్సెంట్ మాక్సిమం జీరో నుంచి ఎయిట్ పర్సెంట్ మాత్రమే తరుగు రేట్ ఉంది హారాలు ఇవన్నీ ఉన్నాయండి జీరో పర్సెంట్ నుంచి వస్తాయి యాక్చువల్ గా ఇది జీరో పర్సెంట్ అంటే మాన్యుఫ్యాక్చర్ టు కస్టమర్ ఇచ్చేస్తాం మ్యానుఫ్యాక్చర్ మనకు పడిన దానిలో రీజనబుల్ రేట్ గా ఇస్తాం అది ఓకే ఇది అంతా గ్రాస్ ఫైట్ తో ఇస్తాం కదా అదే ముత్యాలు స్టోన్స్ ఇవన్నీ లెస్ చేస్తే మినిమం ట్వంటీ టూ పర్సెంట్ అలా కాకుండా మనం కస్టమర్ సేవ్ చేయడానికి జీరో పర్సెంట్ నుంచి మెయిన్ జీరో పర్సెంట్ నుంచి మెయిన్ గా తీసుకుంటుంది ఎయిట్ పర్సెంట్ వరకు కానీ గోల్డ్ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో మీరు సేల్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ హాల్ మార్క్ వస్తుంది బిఎస్ మార్క్ బిస్ మార్క్ ఈ రెండు ఉంటాయి మొత్తం అన్ని ఓకే సార్ అంటే ఇది ఓన్ గా మీది ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది ప్లస్ అంటే కొన్ని 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 చేస్తాం కదా బెంగళూరు బాంబే కలకత్తా వరకు ఇవన్నీ ఉన్నాయి మనం మ్యానుఫాక్చర్స్ అక్కడ ఉన్నారు మా వర్కర్స్ అక్కడ ఉన్నారు మెయిన్ దాన్ని సో మీరు ఏమైనా హోల్సేల్ గా బయటకి ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుందా షాప్ షాప్ జరుగుతుందాప్ ఓకే సో మీరు ఎవరైనా సరే విజయవాడలో మీకు బ్రైడల్ కానివ్వచ్చు ఫెస్టివల్ కి కానివ్వచ్చు ఇప్పుడు అప్కమింగ్ ఎన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి చెప్పండి సంక్రాంతి వస్తుంది మనకు కావాలి కదా ఫిబ్రవరిలో ఇంకో పండుగ ఉంది మార్చిలో ఇంకొకటి ఉంది మళ్ళీ ఉగాది వస్తుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సరం మొత్తం మనకి లేడీస్ పండగ పండగే పండుగలు సో మీరెవరు కూడా ఏంటంటే బయటకు వెళ్లకుండా చాలా తక్కువ తరుగుతోని చాలా బెటర్ గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది సో విజయవాడ హింద్ కాంప్లెక్స్ దగ్గరికి ఎంకేఆర్ షోరూమ్ కి రండి మేము కింద కాంటాక్ట్ కూడా స్క్రోల్ ఇస్తున్నాము సో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి ఎలాంటి మోడల్స్ కావాలన్నా మీకు నచ్చింది డిజైన్ వేర్ చేసి ఇవ్వాలన్నా పార్టీ వేర్ కావాలన్నా ఫ్యాన్సీ వేర్ కావాలన్నా అది జెంట్స్ అయినా ఉమెన్స్ కైనా కిడ్స్ కైనా ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది సో నేనైతే మిస్ చేసుకోవట్లేదు నేను కూడా ఏదో ఒకటి పిక్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నా సో మీరు కూడా పిక్ చేసుకొని వెళ్ళాలన్నా మీకు నచ్చిన కలెక్షన్ తీసుకెళ్లాలన్నా కింద స్క్రోన్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ మా కస్టమర్ దేవులందరికీ కూడా విజ్ఞప్తి రేపు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖు విజయవాడ ఏ ప్లేస్ కన్వెన్షన్ హాల్లో ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరుగుతుంది ఎంకేఆర్ జ్యువెలర్స్ వారి ప్రత్యేకత ఏమిటంటే అతి తక్కువ తరుగుతోటి అతి ఎక్కువ కలెక్షన్స్ మీ గురించి ముందుకు తీసుకురావడం జరుగుతుంది కావున కస్టమర్లు అందరూ కూడా వచ్చి మా కలెక్షన్స్ చూసి మీకు వీలైతే మీ పక్క వారికి కూడా మా షాప్ గురించి అతి తక్కువ తరుగుతోటి విక్రయిస్తున్నారని చెప్పి కొనుగోలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఎంకేఆర్ జ్యువెలర్స్ విజయవాడ